అయిపోయింది బయలుదేరేటప్పుడు మాకు అన్ని ఎవరు వాడు అలర్ట్ చేసేశారు ప్రయాణాలకి నేనేమో పౌరుషం చేస్తే నేను ఎక్కకూడదు అనుకున్నాను గురాలు లేనేమో నా వద్దు అన్నాను భయం దెబ్బలాడుకున్నాం ఇంకా వద్దు అని అంటే ఇంకా ఏమో ఇంకా మొహం ఇచ్చేస్తే నాకు మొత్తాన్ని చెడిపోతుందేమో నేనేం మాట్లాడాలి అలా కూర్చున్నాను బయలుదేరాం బయలుదేరిన తర్వాత బూర్కుల రామకృష్ణారావు గవర్నర్ ఆయన పార్టీ ఒకటి ఆయన దారి పడుకు మూడు నాలుగు సార్లు సార్ అమ్మ స్వామి బాధపడతారు గుర్రం ఎక్కండి అలా అంటున్నారు నేను అది కాదండి పర్వాలేదు ఎక్కడ నేను వస్తే అక్కడ గుర్రం ఎక్కుతా గుర్రాలు మా గుర్రాలు మా కింద నుంచి అండి ఎలా ట్రై చేస్తారు మాతో పాటే వస్తారు వాళ్ళు కోస్తా కానీ అంటే అలాగే అన్నారు అలా మూడు నాలుగు సార్లు ఆయన అడిగినా నేను ఎక్కలేదు దడదడలు అడిపోతాం ఆయాసం వస్తుంది కాళ్ళు పట్టేస్తే ఎక్కలే ఎంత కర్ర చేతులు పోతూ ఉన్నాను అలా ఎక్కుతున్నాం ఎక్కుతుంటే దాహం వేసింది దాహం ఏం తింటు తన దగ్గర నీళ్ళు లేవు నా దగ్గర నీళ్ళు లేవు అలా నువ్వు టీ కొట్టుద్ది టీ కొట్టు దగ్గర ఆగాం ఆగి మాకు కొంచెం మంచినీళ్ళు ఇస్తావా మంచినీళ్ళు ఇస్తావా అంట ఆ యజమాని నేను మంచినీళ్ళు ఇవ్వన్నాను టీ ఇస్తాను కావాలంటే టీ తీసుకోండి అన్నాడు మరి ఇంకేం చేస్తాం టీ వద్దుట తను టీ తాగనంది నేను తాగలేదు బయలుదేరు ఇంకొన్ని మెట్లు ఎక్కాం మెట్లు లేవు స్ట్రిప్గా ఎక్కేయటమే ఊతం తీసుకుని ఎక్కేసరికి ఒక గర్వా లేడీ ఇంతలోగా ఎత్తుగా చక్కగా చాలా మంచి కాంప్లెక్షను మంచి హైట్ ఇది స్టేచర్ ఉన్నటువంటి లేడీ ఇంత చెంబోటి ఆ పైన చెంబోటి రాజస్థానీ వాడు పెట్టుకుంటారు అలాంటివి పెట్టుకుని మాకు కొండ దిగి వస్తుంది దిగి వస్తాను నేను నీళ్ళు ఉన్నాయా ఉన్నాయి ఎంత పైన ఉన్నాయా నీళ్ళు అంటే నీకు పైన నీళ్ళు చిక్కావమ్మా అంది నాకు మనుషులు దాహం వస్తుంది కూర్చోడానికి వస్తానంది గిన్నె ఇమ్మంటే ఇవ్వనంది కూర్చో నోట్లో పోస్తానంది సరే నేను కూర్చున్నాను నా పక్కన నా సత్రకాయ నువ్వు కూడా కూర్చో సీతారాను అది కూర్చుని ఇద్దరు చెరువు నీళ్ళు ఆవిడే నోట్లో పోసి తాగా అమ్మాయి అక్కడ రెండు పైన ఇంక పైన ఎక్కడ నీళ్లు లేవు ఇవి కూడా లేవు ఈ దారాలు కూడా లేవు సరే అయిన తర్వాత కాసేపు ఉన్న తర్వాత దట్ రెడీ డిసప్పేయాడు మనం బాధపడుతుంటే ఊడ్చకూడదు దేవుడు ఏ రూపంలోనూ కూడా పైకి ఎక్కేసాం ఎక్కేసాక మాకు పెద్ద ఇది ఇచ్చారు స్కూల్ విడిది ఇచ్చారు ఆ స్కూల్ విడిదిలో వెళ్ళగానే స్నానం చేసేసి నేను అలా ఒట్టి గచ్చు మీద పడుకున్నాను పడుకుందాన్ని నిద్రపోయాను కొంచెం నిద్ర పట్టాక నాకు తగ్గిరిగాను పాపం పట్టుదల పౌరుషం పట్టుదల అంటే అలా ఉండాలి ఎక్కేసి దిశకుండా పాపం ఎంత నిద్రపోతుందో అలసిపోయింది ఈ మాటలు వినిపిస్తున్నాయి ఈ మాటలు వినిపిస్తుంటే చాలా ఫెమిలియర్ వాయిస్ కదా గమ్మున లేచా చూస్తే స్వామి అలా నుంచుని నేను అంత కష్టపడి ఎక్కినందుకు నాకు అప్రిషియేషన్.